హై గైస్ వెల్కమ్ టు వన్ అకాడమీ సో మరి ఈ యొక్క క్లాస్లో భాగంగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి వివిధ నిరసన కార్యక్రమాలు ఏంటి ప్రొటెస్ట్ ఏంటి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా డీటెయిల్గా మనం చర్చించుకుంటాను సో మరి ప్రధానంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ యొక్క డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వాటిని బేస్ చేసుకొని వాటిని యాడ్ చేసుకుంటూ ఈ యొక్క క్లాసెస్ను మనం మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మనకు క్లాసెస్ అనేది జరగడం జరుగుతుంది సో మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో భాగంగా అనేకమంది ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేకమంది ఈవెంట్స్ జరుగుతున్నాయి ప్రొటెస్టులు జరుగుతున్నాయి అందులో భాగంగా మనకు నైన్టీన్త్ జూన్ టూ లెవెన్ రోజున పంతొమ్మిది జూన్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో వంటా వార్ప్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వార్పు కార్యక్రమం సంబంధించి ఒక నినాదం ఏంటి సార్ అంటే పట్నం రోడ్లపైన పొయ్యి పెడదాం పొయ్యి తెలంగాణ మాండలికం పేజు తెలంగాణ మాండలికం గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు సార్ పొయ్యి అంటే ఏంటి సార్ జస్ట్ లైక్ మనకు స్టవ్ లాంటిది అనుకోండి స్టవ్వే కట్టెల పొయ్యి ఉంటా చూడండి ఎస్ దాన్ని మనం పొయ్యి అంటూ ఉంటాము మాండలికంలో కూడా రాసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో మనకు ప్రీవియస్ గ్రూప్ టూ ఎగ్జామ్లు అడిగిండు ఏమడిగిండు కైకిలి అంటే ఏంటిదని అడిగిండు మాండలికం నుంచి కూలి ఐరోన్లు అంటే ఏంటిదని అడిగిండు కుండ అట్లా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అగువ అంటే ఏంటిదని అడిగిండు తక్కువ అట్లా గుర్తుంచుకోవడానికి చేయండి మాండలికం నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ మనకు వంట వార్పు కార్యక్రమం యొక్క మెయిన్ స్లోగన్ ఏంటి సార్ అంటే పట్నం రోడ్లపైన పొయ్యి పెడదాం రాజధానిలో వంట ఢిల్లీలో మంట ఏంటిదండి రాజధాని అంటే ఏంటి హైదరాబాద్లో వంట ఢిల్లీలో మంట అంటే ఇక్కడ వంట అంటే ఢిల్లీలో మంట రేవాలి తెలంగాణ గురించి అని ఏ కార్యక్రమం నిర్వహించారు వంట వార్పు ఒక కార్యక్రమం నిర్వహించారు వంట వార్పు అంటే ఏం చేస్తారు సార్ ఏడ వండుకుంటారు సార్ రోడ్ల మిన్నే వండుకోవడం రోడ్ల మిన్నే తినడము ఏడ చూసినా కూడా మరి రోడ్ల మిన్నే మరి రోడ్లని స్టాప్ చేసేసి వండుకొని అక్కడనే తిని ఎందుకోసం ఇది ఇదొక రకమైన నిరసన ఇది ఒక రకమైనటువంటి దిస్ ఇస్ అ వన్ టైప్ ఆఫ్ ప్రొటెస్టు నిరసననే నిరసనలో భాగంగానే ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాయి ఇలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సంద సందర్భంలోనే మనకు తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు ఏంటి సార్ అంటే ట్వంటీ ఫస్ట్ జూన్ టూ లెవెన్ రోజున ట్వంటీ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ లెవెన్ రోజున తెలంగాణ ఉద్యమ మార్గదర్శి అయినటువంటి తెలంగాణ ఉద్యమ మార్గదర్శి అయినటువంటి జయశంకర్ సార్ మృతి చెందినటువంటి రోజు అదే రోజు నాడు మనకు జయశంకర్ సార్ గారు చనిపోయినటువంటి పరిస్థితి మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మరి తన యొక్క సొంత ఖర్చులతోటి ఎక్కడికి పోయినా ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఆహర్నిశలు పాటుపడేటువంటి వ్యక్తి తెలంగాణ కోసం జయశంకర్ సార్ మూడు సిద్ధాంతాలను ప్రతిపాదించిండు ఏంటి సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఉద్యమాన్ని ఇష్టం ఉన్నట్టు కాదు ఒక ప్లానింగ్గా ఒక ఆర్డర్ వైజ్కి వెళ్ళాలని ఒక మూడు సిద్ధాంతాలను ప్రతిపాదించిండు మరి ఏంటి ఏంటి సార్ అవి అంటే ఒకటి ఫస్ట్ భావజాల వ్యాప్త అంటున్నాడు భావాజాలం వ్యాప్త అంటే అవగాహన కల్పించాలి భావాజాల వ్యాప్తి సెకండ్ వన్ వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు సార్ సెకండ్ వన్ అనేసరికి సమీకరణ అని చెప్తున్నాడు వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడు ఉద్యమ సమీకరణ చేయాలంటున్నాడు థర్డ్ వన్ ఏమంటుందంటే రాజకీయ ప్రక్రియ అంటున్నాడు ఫస్ట్ భావజల వ్యాప్తి నెక్స్ట్ సమీకరణ దశ మొబలైజేషన్ అంటున్నాడు థర్డ్ అనేసరికి పొలిటికల్ మూమెంటు పొలిటికల్ ప్రాసెస్ అంటున్నాడు రాజకీయ ప్రక్రియ సో ఈ విధంగా మూడు సిద్ధాంతాలు ప్రతిపాదించి తెలంగాణ ఉద్యమానికి దశ దిశ చూపినటువంటి గొప్ప అనేటువంటి వ్యక్తిని తెలంగాణ ఉద్యమం కోల్పోయినటువంటి రోజు ట్వంటీ ఫస్ట్ జూను టూ థౌజండ్ లెవెన్ రోజున మనకు మరి అర్హర్నిశలు మరి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో ఉద్యమం పేరు చెప్పుకొని అనేక మంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం కొట్లాడి ఏం చేసింది సార్ సార్ ఎక్కడికి పోయినా కూడా ఆర్టీసీ బస్సు ఎక్కే పోతాడు ఆర్టీసీ బస్సు ఎక్కే పోతాడు అలాంటి గొప్ప వ్యక్తి దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని కూడా ఏంటి సార్ ఎక్కడెక్కడైతే తెలంగాణ ఉంటారో ఏ దేశంలో ఉండండి ప్రపంచం నలుమూలంలో అక్కడికి వెళ్ళి తెలంగాణ గురించి మీరు కూడా కొట్లాడండి తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా పాల్గొనండి అని చెప్పి అందరికీ దిశానిర్దేశం చేసినటువంటి జయశంకర్ సార్ గారు మనకు కాలం చేసినటువంటి రోజు మరి అదే విధంగా జయశంకర్ సార్ గారు తెలంగాణ కోసం అహర్నిశలో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సార్ యొక్క జయశంకర్ సార్ పేరును దేనికి ప్రతిపాదించింది సార్ ఏ యూనివర్సిటీకి పెట్టినటువంటి పేరు సార్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అని పెట్టింది ఇంకేం పెట్టింది సార్ ఒక జిల్లా ఏ జిల్లాకు పెట్టింది సార్ భూపాలపల్లి జిల్లాకు భూపాలపల్లి డిస్టిక్ మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని పెట్టింది మరి అదేవిధంగా మనకు హర్మ హన్మకొండ వరంగల్ ప్రాంతంలో పబ్లిక్ గార్డెన్ ఉంది కదా ఎస్ అక్కడ సారి యొక్క స్మృతి వనాన్ని కూడా నిర్మించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తి మనకు కాలం చేసిండు మరి ఉద్యమాన్ని మరి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలన్న సమయంలో అనేకమైనటువంటి సంస్థలు కూడా మరి ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి అలాంటి సందర్భంలో మరొకమైనటువంటి కార్యక్రమం ఏంటి సార్ అంటే మనకు ఫోర్త్ జూలై టూ థౌజండ్ లెవెన్ రోజున ఫోర్త్ జూలై టూ థౌజండ్ లెవెన్ రోజున తెలంగాణ లీడర్స్ అందరూ కూడా మరి ఎప్పుడైతే సమైక్య రాష్ట్రంలో ఏదైతే టూ థౌజండ్ నైన్ ఏదైతే డిసెంబర్ తొమ్మిదవ తేదీన మనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తా ఉండగానే ఆంధ్ర ప్రాంతం నుంచి అందరూ ఏం చేస్తారు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ మూక్కుమ్మడి రాజీనామాలు చేసిరు కానీ అరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాను మన తెలంగాణలో ఏ తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు ఒకరు ఇద్దరు ఐదుగురు పది మంది తప్ప ఏకతాటి పైగా రాజీనామా చేసిన లేరు ఇక ఎట్లయితే కాదు ఎట్లయినా సరే కరెక్ట్గా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి మా యొక్క మరి ఉద్యమకాలు ఏడికైనా కూడా ఏంటంటున్నారు సార్ ఉద్యమ స్లోగన్స్ వేరే ఉన్నాయి స్లోగన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్లోగన్స్ తోటి ఎక్కడికైనా వాళ్ళ యొక్క పరువు తీస్తున్నారు ఉద్యమకారులు అవునా కదా మరి మీరు పదవులు తీసుకున్నారు తెలంగాణ కోసం పాటు పడతలేరని ఉద్యమకారులు నిలదీస్తుండటంతో మరి వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా పోలేనటువంటి పరిస్థితి అప్పుడు ఏకతాటిపైకి వచ్చినటువంటి తెలంగాణ నాయకులు కూడా పదకొండు మంది మంత్రులు ఎనభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఎంపీలు కూడా తెలంగాణ కోసం రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి కొంతమంది స్వచ్ఛందంగా వేసారు కొంతమంది ఉద్యమకారుల యొక్క ప్రోద్బలంతో ఉద్యమకారులు నిరసిస్తున్నారు అట్లీస్టు నియోజకవర్గాల్లో కూడా రాణిస్తారని కుద్దేశించారు కొంతమంది వేస్తే కొంతమంది నిఖర్చుగా తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అదేవిధంగా మరి ఇవన్నీ రాజీనామాలు ఆమోదం పొందిన లేదు ఇవన్నీ రాజీనామాలు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి మరి వాళ్ళప్పుడు రాజీనామాలు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపివేస్తున్నామని చెప్పారు ఆంధ్ర ప్రాంతంలో రాజీనామాలు చేస్తే మరి ఇంతమంది రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి కదా చేయలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ అండ్ సిక్స్త్ జూలై టూ థౌజండ్ టూ థౌజండ్ లెవెన్ రోజున జేఏసీ నలభై ఎనిమిది గంటల బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఎన్ని రోజులనే ఫార్టీ ఎయిట్ అవర్స్ బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి జేఏసీ మరి అదేవిధంగా ఇక తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి సంఘటనలో భాగంగా ఇంకొకటి సంఘటన ఏంటి సార్ అంటే మనకు టూ థౌజండ్ లెవెన్ జూలై ట్వంటీ రోజున టూ థౌజండ్ లెవెన్ జూలై ట్వంటీ రోజున మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ అనేక మంది చచ్చిపోయారు అవునా కాదా ఒక పక్కన శ్రీకాంతాచార్య చనిపోయింది ఒక పక్కన కానిస్టేబుల్ కిష్టయ్య మరోపక్క సువర్ణ ఇట్లా అదేవిధంగా యాదయ్య ఈశాన్ రెడ్డి వీళ్ళందరూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి వీళ్ళందరూ హైదరాబాద్లో వారి వారి ప్రాంతాలు ఇట్లా అనేక మంది చూ రోజుకొక న్యూస్ పేపర్లో ఏదో ఒకటి సంఘటన తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది అవునా కదా అలాంటి సందర్భంలో అట్లా కాదు మరి హైదరాబాద్ మరి తెలంగాణ ప్రాంతంలో రాజీనామాలు చేసుకుంటే ఢిల్లీ నాయకులకు కనివిప్పు కలగట్లేదు అనే ఉద్దేశంతో ఇట్లా కాదని ఇక ఢిల్లీకే వేయండు తెలంగాణ ఉద్యమకారుడు యాదిరెడ్డి మరి తన యొక్క పాకెట్లో కూడా పెట్టుకున్న లెటర్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి తెలంగాణ రాష్ట్రం కోసం నా యొక్క ఆత్మ నా యొక్క ప్రాణాన్ని అర్పిస్తున్నాను తన యొక్క జేబులోనే లెటర్ రాసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్నటువంటి శాస్త్రి భవన్ ముందు చెట్టుకు హ్యాంగ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు సరంటే యాదిరెడ్డి ఎవరండి యాదిరెడ్డి పాయింట్ గుర్తుంచుకొని నేను మీకు ప్రీవియస్ క్లాస్ కూడా చెప్పిన నేను మీకు ఎన్సీసీ గేట్ కూడా చచ్చిపోయింది యాదయ్య ఎన్సీసీ గేట్ కాడ చని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నది యాదయ్య ఢిల్లీలో సూసైడ్ అటెంప్ట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నది యాదిరెడ్డి రెండు పాయింట్ యాదు గుంజుకొని యాదయ్య యాదిరెడ్డిని యాది గుంజుకునేటువంటి ప్రయత్నం చేయండి మరి అదేవిధంగా మరి తన యొక్క పాకెట్లో దొరికింది లెటర్ అవునా కదా మరి అప్పుడున్నటువంటి నేషనల్ మీడియా అదేవిధంగా ఇతర అప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి మరి అప్పుడు ఉన్నటువంటి నేషనల్ మీడియా అదేవిధంగా అందరూ కూడా పార్లమెంట్లో అడగడం ప్రయత్నించారు అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి చిదంబరం ఎవరండి చిదంబరం మనకప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో ఏందయ్యే పరిస్థితి మరి మరి పార్లమెంట్ ముంగట ఎవరు చచ్చిపోయారు ఇవ్వాలని ప్రతిపక్ష పాలు అందరూ అడిగారు అందరికీ తెలుసు అతని యొక్క జేబులో సూసైడ్ లెటర్ దొరికింది అలా జై తెలంగాణ రాసింది తెలంగాణ కోసం నేను చచ్చిపోతున్నాను రాసిండు మరి పార్లమెంట్లో అంటే ఏమన్నారు సార్ అతను ఎవరో ఎందుకోసం చనిపోయింది అనే అంశాలపైన మేము ఒక కమిటీ చేస్తాము మేము విచారణ ఎంక్వైరీ చేస్తామని చెప్పిండు సాక్షాత్తు దొరికింది కదా సూసైడ్ లెటరే దొరికింది కదా మళ్ళీ ఎంక్వైరీ చేస్తామని అడిగింది అంటే తెలంగాణ వాదాన్ని తెలంగాణ కోసం చనిపోయింది అనే విషయం తెలిసినప్పటికీ కూడా నాటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ ఇతను తెలంగాణ కోసం ఇతని యొక్క మరణం పైన ఎంక్వైరీ చేస్తే ఇతని ఒక డెత్ పైన ఎంక్వైరీ చేస్తామని ప్రకటించడం తోటి తెలంగాణ ఉద్యమకారు అందరూ ఏమైంది సార్ మళ్ళీ ఒకసారి జంగు సైరని మోగించరు ఎట్లయితే కాదు మరి అతను క్లియర్గా రాసి ఉందడ పరిస్థితి మరి లెటర్ దొరికింది మరి అతని యొక్క దేహాన్ని కలెక్ట్ చేసుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా తెలంగాణ ఎంపీలు కూడా ఏక తీసుకొచ్చారు సార్ హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అట్లా కేంద్రం కూడా తన యొక్క చనిపోయినటువంటి లెటర్ చూసి కూడా అతని పైన ఎందుకోసం చనిపోయిందో మేము ఎంక్వైరీ చేస్తామనడంతో తన యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలపైన అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అవునా కాదా అక్కడ క్లియర్గా అంత మంచిగా రాసుండగా కూడా అట్లా అన్నటువంటి పరిస్థితి మరి యాదిరెడ్డి చనిపోయినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ లెవెన్ రోజున నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ లెవెన్ రోజున బీజేపీ అనేది సారీ టీడీపీ పార్టీ అనేది ఏంటిదండి తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుంది ఏదో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో రెండు వేల ఎనిమిది అక్టోబర్లో తెలంగాణ కోసం లీడర్ రాసింది ఎందుకోసం రెండు వేల తొమ్మిది ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఎనిమిదిలో ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన టీడీపీ మరి ఆఫ్టర్ టూ నైన్ ఏం చేసింది సార్ చేసి తెలుసుకున్నాం కదా మరి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం చంద్రబాబు నేతృత్వంలో అందరూ కూడా రాజీనామాలు చేశారు మరి ఇప్పటికి కూడా తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటుంది టీడీపీ పార్టీ అని టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి నాగం జనార్దన్ రెడ్డి ఎవరండి నాగం జనార్దన్ రెడ్డి ఏం చేసిండు సార్ అంటే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ఏ ఆర్గనైజేషన్ స్థాపించిండు సార్ అంటే తెలంగాణ నగారా సమితిని స్థాపించిండు దేన్ని స్థాపించిండీ తెలంగాణ నగారా సమితిని స్థాపించినటువంటి పరిస్థితి మరి నగారా సమితిని స్థాపించి అక్కడ మళ్ళీ అతను బై ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచినటువంటి పరిస్థితి మరి నగారా సమితి మరి ఇప్పుడు ఏమైంది సార్ నగారా సమితి కనిపిస్తలేదంటే ఏదైతే మనకు థర్డ్ జూన్ టూ థౌజండ్ థర్టీన్ రోజున థర్డ్ జూన్ టూ థౌజండ్ థర్టీన్ రోజున నగారా సమితి మెర్జిడైన్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీలు ఎందులు ఎందులో మెర్జైనాయన ఒక అంశం మనకు ఎక్కువగా అడుగుతుంటాడు సో ఇక్కడ ఒక చార్ట్ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఒకటి మనకు ఏం పార్టీ గురించి అంటే జై తెలంగాణ పార్టీ ఏంటండి జై తెలంగాణ పార్టీ ఎవరు స్థాపించారు ఇది ఎవరండి ఇంద్రారెడ్డి స్థాపించాడు అవునా మరి ఇందిరారెడ్డి స్థాపించినట్టు జై తెలంగాణ పార్టీ తర్వాత ఇంద్రారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంద్రారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు అవునా దెన్ నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఏర్పాటు చేయలేదు అనే ఒక ఉద్దేశంతో బీజేపీ సీనియర్ లీడర్ అయినటువంటి ఆలయ నరేంద్ర బీజేపీని విభేదించి దేన్ని స్థాపించిండు సార్ తెలంగాణ సాధన సమితిని స్థాపించిండు తెలంగాణ సాధన సమితిని స్థాపించిండు ఆలయ నరేంద్ర మరి ఆలయ నరేంద్ర తర్వాత తెలంగాణ సాధన సమితిని కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్లో విలీనం చేసిండు కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్లో విలీనం చేసినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా రెండు వేల ఐదవ సంవత్సరంలో విజయశాంతి స్థాపించినటువంటి విజయ విజయశాంతి స్థాపించినటువంటి తల్లి తెలంగాణ పార్టీ ఇది టీఆర్ఎస్లో విలీనమైంది ఇది కూడా టీఆర్ఎస్లో విలీనమైనటువంటి పరిస్థితి మరి అదేవిధంగా నా మనకు టి దేవేందర్ గౌడు ఎవరండి టి దేవేందర్ గౌడు నవ తెలంగాణ ప్రజా పార్టీ ఏంటండి నవ తెలంగాణ ప్రజా పార్టీ ఇది ఎందులో విలీనమైంది ప్రజారాజ్యంలో విలీనమైంది ప్రజారాజ్యం కూడా కాంగ్రెస్లో విలీనమైంది ప్రజారాజ్యం కూడా కాంగ్రెస్లో విలీనమైంది మరి అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి ఇదను స్థాపించినటువంటి పార్టీ తెలంగాణ నగారా సమితి ఇది ఎందులో విలీనమైన బీజేపీలో విలీనమైంది బీజేపీలో విలీనమైంది ఈ పాయింట్స్ను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మరి అదేవిధంగా ఇట్లా బీజేపీలో తెలంగాణ నగారా సమితి కూడా మనకు విలీనమైనటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలోనే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఎయిటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ లెవెన్ రోజున ఎరుదండి ఎయిటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ లెవెన్ రోజున తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రవాసీ తెలంగాణ దివాస్ అనేది కండక్టెడ్ చేసినటువంటి పరిస్థితి ఏ ప్రోగ్రాన్ని కండక్ట్ చేశారు ప్రవాసి తెలంగాణ దివాస్ ఎక్కడ కండక్ట్ చేశారండి కరీంనగర్లో ప్రవాసి తెలంగాణ దివాస్ను కండక్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క పాయింట్ కూడా గుర్తుంచుకోండి మరి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏంటి అవన్నీ కూడా మనం క్లియర్గా సపరేట్ క్లాసుల్లో తెలంగాణ గురించి ఆవిర్భవించినటువంటి సమా మనకు ఆర్గనైజేషన్స్ గురించి సపరేట్ క్లాసులో మనం చర్చించుకుంటాం మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో భాగంగా అనేకమంది రాజకీయ పార్టీలు కూడా పాల్గొంటున్నాయి అలాంటి సందర్భంలో మనకు నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి రెండు వేల పన్నెండు తొమ్మిది జనవరి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఆనాటి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోరు యాత్ర జరిగినటువంటి పరిస్థితి ఏ యాత్ర అండి తెలంగాణ పోరు యాత్ర ఎవరి నేతృత్వంలో జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన సార్ అంటే ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించిండు మరి యాత్ర అనేది ఎక్కడ ఫినిష్ అయింది సార్ అంటే భద్రాచలంలో మనకు భద్రాచలంలో ఫినిష్ అయింది సార్ జాగ్రత్తగా చూడండి తెలంగాణ ప్రజా పోరు యాత్రనేమో ఒక సిపిఐ వాళ్ళది తెలంగాణ పోరు యాత్రనేమో బీజేపీ వాళ్ళది ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి రేపు ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇదే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది మరి అదే విధంగా ఇలాంటి సందర్భంలోనే తెలంగాణ ఉద్యమంలో మరొక మరుడు మనకు బోజా నాయక్ హన్మకొండలో చనిపోయినటువంటి పరిస్థితి ట్వంటీ ఫోర్త్ మార్చు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఇరవై నాలుగు మార్చు రెండు వేల పన్నెండో సంవత్సరంలో బోజా నాయక్ కూడా మనకు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి సార్ అంటే మనకు టూ థౌజండ్ టువెల్వ్ థర్టీ జూలై రోజున థర్టీ జూలై టూ థౌజండ్ ట్వెల్వ్ రోజున మనకు ఇంకో ఇన్సిడెంట్ ఏంటి సార్ అంటే మేజర్గా మనకు చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేది ప్రజా ఫ్రంట్ అనేది మనకు క్విట్ తెలంగాణ అని యొక్క ఏంటి సార్ క్విట్ తెలంగాణ అని యొక్క నినాదాన్ని క్విట్ తెలంగాణ యొక్క నినాదంతో ముందుకొచ్చి క్విట్ తెలంగాణకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో తెలంగాణ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఎవరైతే తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటారో వాళ్ళ పక్షాన ఉండి తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడి నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో మరి ఎవరు కూడా ముందుకు రాలే తెలంగాణ కోసం రాజీనామా చేయడానికి కోసం అందరికన్నా ముందు వచ్చినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరండి కొండా లక్ష్మణ్ బాపూజీ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా మనకు తెలంగాణ ఉద్యమం సబ్జెక్ట్లో మనం చర్చించుకుంటున్న సందర్భంలో క్లియర్ క్లి క్లియర్గా చెప్పుకోవడం జరిగింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఓ పక్కన అప్పటికే జయశంకర్ సార్ను కోల్పోయినాం ఉద్యమంలో ఆరోగ్య పరిస్థితులు అనారోగ్య పరిస్థితుల వల్ల జయశంకర్ సార్ అక్కడ చనిపోయి మరి అదేవిధంగా మరి ఉద్యమానికి మరొక్క తీరం లోటు ఏంటంటే ఎవరు తెలంగాణ జై తెలంగాణ అంటే వాళ్లకు అహర్నిశలు తనతోటి అయ్యే కాడికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా కాలం చేసినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి పరిస్థితి ఏ రోజున ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఉద్యమానికి మరొక తీరని లోటు కొండా లక్ష్మణ్ బాపూజీ మరణం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరి అప్పుడు కేంద్రంలో కొత్తగా హోంమంత్రి బాధ్యతలు స్వీకరించినటువంటి ఎవరండి షిండే ఏం చేసినట్టు మరి తెలంగాణ మరే రెండు వేల పద్నాలుగు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి గట్టిగా ఒక సంవత్సరం లేవు అప్పటికే రా మనకు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి షిండే సార్ హోంమంత్రి షిండే అంటున్నారు నిన్న అక్కడి క్లాస్లో కూడా ప్రీవియస్ క్లాస్లో కూడా మీరు హోం మంత్రి చిదంబరం అన్నారు కదంటే ఇక్కడ చాలా చేంజెస్ జరిగినాయి సార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఎక్కడికేండి సార్ రాష్ట్రపతికి హోం హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం ఆర్థిక శాఖకి వెళ్ళిండు అప్పుడు కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరండి సుశీల్ కుమార్ షిండే మరి సుశీల్ కుమార్ షిండే ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ రెండు వేల పన్నెండో సంవత్సరంలో తెలంగాణ అంశంపైన ఆల్ పార్టీ మీటింగు అంటే పక్ష సమావేశానికి పిలిచిండు దేని గురించి సార్ పక్ష సమావేశానికి పిలిచినటువంటి పరిస్థితి మరి ఎక్కడ జరిగిన సరే ఒక అఖిలపక్ష సమావేశం అంటే ఢిల్లీలో జరిగింది మరి ఒక అఖిలపక్ష సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు అంటే మనకు కాంగ్రెస్ నుంచి మేజర్గా చూసుకుంటే సురేష్ రెడ్డి అదేవిధంగా మనకు గాదే వెంకట్రెడ్డి కూడా హాజరైండు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది ఒక అఖిలపక్ష సమావేశం ఎవరు అనాయకత్వంలో జరుగుతుంది కేంద్ర హోంమంత్రి అయినటువంటి సుశీల్ కు సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జరుగుతుంది మరి అన్ని రాజకీయ పార్టీల మెలిసిరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను పిలిచిర్రు అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేసింది సురేష్ రెడ్డి గాదే వెంకటరెడ్డి టీడీపీ పార్టీ నుంచి యనమల సరే ఎవరండి యనమల రామకృష్ణుడు కడియం శ్రీహరి అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే కేసీఆర్ నాయని నరసింహారెడ్డి ఎవరండి కేసీఆర్ మరియు నాయిని నరసింహారెడ్డి మరి భారతీయ జనతా పార్టీ నుంచి ఈ పేర్లన్నీ రాసుకునే ప్రయత్నం చేయటప్పుడు ఎగ్జామ్ అడుతాడు అఖిలపక్ష సమావేశానికి అటెండ్ అయిన వాళ్ళను గుర్తించండి లేదంటే అటెండ్ కానటువంటి వ్యక్తులు ఎవరని అడుగుతాడు అర్థమైందా రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో బీజేపీ కిషన్ రెడ్డి హరిక్రి హరిబాబు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే మహేందర్ రెడ్డి అండ్ మైసూరా రెడ్డి ఏ పార్టీ నుంచి అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఐ పార్టీ నుంచి నారాయణ గుండా మల్లేషు సిపిఎం పార్టీ జూలకంటి రంగారెడ్డి అండ్ రాఘవులు ఎంఐఎం బ్రదర్స్ ఇద్దరు బోత్ బ్రదర్స్ బడేబాయ్ చోటేబాయ్ అంటే ఎవరండి ఆసదుద్దీన్ ఓవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ సో మరి వీళ్ళందరూ కూడా ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యారు సో తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి పొలిటికల్ పార్టీస్ ఏంటి అంటే అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ కోసం మీరు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ పూర్తిగా వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలు ఏంటి సార్ అంటే మనకు ప్రధానంగా ఒకటి ఎంఐఎం పార్టీ అండ్ ఇంకొకటి సిపిఎం పార్టీ అండి ఈ రెండు పార్టీలు కూడా మనకు తెలంగాణకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో మరి ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది సుశీల్ కుమార్ షిండే అన్నాడు మరి లాస్ట్ ఒక కంక్లూజన్ చేసిండు ఒక సుశీల్ కుమార్ షిండే అనౌన్స్మెంట్ చేసిండు వన్ మంత్లో మా యొక్క డిసిషన్ ఏందో చెప్తామని చెప్పిండు ఏమని చెప్పినండి వన్ మంత్లో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ థర్టీన్లో జరిగినటువంటి ఆల్ పార్టీ సారీ టూ థౌజండ్ ట్వెల్వ్లో మనకు జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న సుశీల్ కుమార్ షిండే మేము మా డిసిషన్ ఏందనేది వన్ మంత్ లోపల చెప్తాము ఇక మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి అని చెప్పిండు మరి వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది కేంద్రం ఏ డిసిషన్ తీసుకోలే కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎప్పుడు సార్ థర్టీ జూలై టూ థౌజండ్ థర్టీన్ రోజున సిడబ్ల్యుసి దేనిపైన నిర్ణయం తీసుకుని సార్ అంటే తెలంగాణ పైన మనకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ సిడబ్ల్యూసి మీన్స్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ థర్టీ జూలై టూ థౌజండ్ థర్టీన్ రోజున డిసిజన్ తీసుకున్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పైన దాని గురించి కూడా మనం ఇంకా సపరేట్గా చర్చించుకుంటాం పొలిటికల్ పార్టీస్ దగ్గర మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసూలు భాస్తున్నారు వాళ్ళ ఆత్మహత్యలు నివారించడం కోసం జేఏసీ ఆధ్వర్యంలో చక్రపాణి గారి నేతృత్వంలో చక్రపాణి గారి నేతృత్వంలో గంటా చక్రపాణి గారి నేతృత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆత్మహత్యలు నివారించడం కోసం తెలంగాణ యువకులందరూ కాలం చేస్తున్నారు అవసరం ఉంటే బతికి కొట్లాడదాం తప్ప చనిపోకూడద ఉద్దేశంతో ఎవరాధ్వరణ సార్ గంటా చక్రపాణి నేతృత్వంలో ఒక కమిటీని కూడా మనకి ఏర్పాటు చేసింది మరి అదేవిధంగా అల్లం నారాయణ ఎవరు కూడా చనిపోకూడదు మేమందరం తెలంగాణ కోసం కొట్లాడదాం కానీ మేము చనిపోమనే ఉద్దేశంతో అల్లం నారాయణ కూడా తెలంగాణ ప్లెడ్జ్ చేపించినటువంటి తెలంగాణ ప్రతిజ్ఞ ఎక్కడ సమావేశంకి పోతే అక్కడ తెలంగాణ ఎవరు ఎవరాధ్వరణ జరిగింది సార్ అల్లం నారాయణ జరిపినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మనం చెప్పుకున్నాం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు నిర్ణయం తీసుకుందని అని చెప్పినాం కదా సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఏదో ఎత్తిపోయింది ఏదో మునిగిపోయింది అన్నట్టు ఏం చేశారంటే తెలంగాణ ప్రాంతంలోని అవునా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ ప్రాంతంలో ఎడన్నా సార్ మన రాజధాని ప్రాంతంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక పేరుతోటి ఏ పేరుతోటి సార్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక పేరుతోటి మనకు సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఎప్పుడండి సెవెంత్ సెప్టెంబర్ రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ యొక్క పేరుతోటి ఆంధ్ర జేఏసీ నేతలు ఆంధ్ర రాజకీయ పార్టీ నేతలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చిర్రు ఇక మరి హైదరాబాద్ దగ్గర ఇక మీటింగ్ పెట్టుకొని తెలంగాణను ఎట్లా ఏర్పాటు చేస్తారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఫార్మేషన్ చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది తెలంగాణకు ఏం చేసినాం ఇవన్నీ కూడా తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో అందరూ కూడా చూసుంటారు మీడియా కథనాలు కూడా వచ్చినాయి మీరు అందరు కూడా ఒక కాలంలో ఏదో ఒక సందర్భంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆస్పిరెంట్స్ ఏమైనా కదా ఏదో ఒక సందర్భం డైరెక్టర్నో ఇన్డైరెక్ట్గానో మీరు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి యాస్పిరియన్సే మరి మీ అందరికి తెలుసు అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటని మరి తెలంగాణ వ్యతిరేక నినాదాలు చేస్తుంటే మన యొక్క సమావేశానికి బందోబస్తు పోలీసులు నిర్వహిస్తారా ఎస్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళు తెలంగాణ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు అతి ఘోరంగా మాట్లాడుతున్న సందర్భంలో ఆ బందోబస్తుకు పోయినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఎవరు సార్ శ్రీనివాస్ అనేక మంది వేరు కానీ పై అధికారులు అందరూ వాళ్ళోళ్ళు కాబట్టి మనోళ్ళు సైలెన్స్గా ఉండాలి తప్పని పరిస్థితి ఇట్లా కాదు నా తెలంగాణను గిన్ని అంటే నేను ఊరుకుంటాను అనే ఉద్దేశంతో శ్రీనివాసు ఏదైతే కొన్ని వేల మంది సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో మీటింగ్ పెట్టుకున్నారో వాళ్ళందరూ తెలంగాణ గురించి అతి తక్కువ చేసి మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ వాది అయినటువంటి కానిస్టేబుల్ ఎవరు సార్ శ్రీనివాసు సేవ్ ఆంధ్రప్రదేశ్ సమావేశంలో అతన్ని కొడతారని తెలుసుగా అవసరం చంపేస్తారు కూడా కావచ్చు ఆ సమావేశంలో ఏదేమన్నా కానీ తెలంగాణను ఇట్లా అంటే నేను ఊరుకోని ఉద్దేశంతో అన్ని వేల మందిలో ఒకే ఒక్క వ్యక్తి శ్రీనివాసు జై తెలంగాణ అంటూ సభా వేదిక దగ్గర జై తెలంగాణ నినాదాలతోటి వెళ్ళడంతో తన యొక్క సహచరులు అయినప్పటికీ కూడా మరే సమావేశాన్ని ఆటంకపరుస్తున్నాడు మరే అనొక ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఏం చేసిరు సార్ అంటే అతి ఘోరంగా కూడా కొట్టినటువంటి పరిస్థితి జై తెలంగాణ అంటే పాపం చావు చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళి మళ్ళీ బతికొచ్చినటువంటి వ్యక్తి మన కానిస్టేబుల్ శ్రీనివాసు మన కానిస్టేబుల్ శ్రీనివాసు పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళను కూడా మనం గుర్తుంచుకోవాలి అడగచ్చు రేపు సేవ్ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో జై తెలంగాణ నినాదాలు చేసినటువంటి కానిస్టేబుల్ ఎవరంటే ఎవరండి శ్రీనివాస్ పాయింట్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేక మందికి అతను కొట్టినప్పటికీ కూడా నేను అతను చనిపోయినా పర్లేదు అనుకొని తెలంగాణ కోసం అన్ని వేల మందిలో కూడా మనకు నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క పాయింట్ను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి క్వశ్చన్ తీసుకోండి నిజామాబాద్ బై ఎలక్షన్ ఏ స్టూడెంట్ హూ లాస్ట్ హీజ్ లైఫ్ ఆన్ ది ప్రిటెక్స్ట్ దట్ వుడ్ బి కమిట్ సూసైడ్ ఆఫ్ డి శ్రీనివాస్ లాస్ట్ అంటే డి శ్రీనివాస్ ఏదైతే డి శ్రీనివాసు ఏదైతే అతను ఓడిపోయినట్టయితే తన యొక్క ఆత్మార్పణ చేస్తున్నటువంటి విద్యార్థి ఎవరు అని అడిగిండు ఆప్షన్ ఏ ఈశాన్ రెడ్డి ఆప్షన్ బి యాదిరెడ్డి ఆప్షన్ సి శ్రీకాంతాచారి ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో అంటున్నాడు ఎవరండి ఆన్సర్ ఈశాన్ రెడ్డి ఎవరండి ఈశాన్ రెడ్డి ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీకాంతాచారి ఎక్కడ చనిపోయిండీ శ్రీకాంతాచారి ఎక్కడ చనిపోయిండు ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఎప్పుడు సార్ మనకు థర్డ్ డిసెంబర్ రోజున చనిపోయిండు ట్వంటీ నైన్ డిసెంబర్ రోజున అటెంప్ట్ చేస్తే మరి యాదిరెడ్డి ఎక్కడ సార్ ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవన్ ముందు ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ భవన్ ముందు సూసైడ్ మనకు చనిపోయినటువంటి వ్యక్తి యాదిరెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ చూడండి తెలంగాణ ఏర్పాటు కోసం జయశంకర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏంటి తెలంగాణ ఏర్పాటు కోసం జయశంకర్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏంటి ఆప్షన్ ఏ జనాభా భౌగోళిక విస్తీర్ణం ఆర్థిక స్వావలంబన ఆప్షన్ బి భావవ్యాప్తి సంస్కృతి రాజకీయ ప్రక్రియ ఆప్షన్ సి భావవ్యాప్తి ఉద్యమ దశ రాజకీయ ప్రక్రియ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఆప్షన్ డి సాయుధ పోరాటం పార్లమెంట్ వద్ద దీక్ష రాజకీయ నాయకుల రాజీనామాలు అంటున్నాడు జయశంకర్ ప్రతిపాదించ మూడు సిద్ధాంతాలు ఆన్సర్ ఏంటి సార్ తెలంగాణ కోసం ఫస్ట్ ఏం చేయాలి భావవ్యాప్తి దశ చేయాలి తెలంగాణ భావజలాన్ని అందరికీ తెలియజేయాలి దెన్ నెక్స్ట్ మనకు ఉద్యమ దశ మరి అందరికీ తెలంగాణ భావజాన్ని తెలిసినాక అందరినీ మొబలైజ్ చేయాలి మనకి ఏం చేయాలి సార్ సమీకరించాలి దాన్ని ఉద్యమ దశగా అంటాం మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకు రాజకీయ ప్రక్రియ రాజకీయ ప్రక్రియ పొలిటికల్ మూమెంటు మరి ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో చూడండి ఒక ఇక్కడ ఒకటి హెల్మెట్ చేసుకోవచ్చు మనం జనాభా భౌగోళిక విస్తీర్ణం ఆర్థిక స్వావలంబన మర్చిపోయారు మీకు తెలుసు ఈ స్టేట్మెంట్ అన్నది ఎవరు సార్ ఇది అన్నది ఎవరు ఎస్ఆర్సి రిపోర్ట్ను బేస్ చేసుకొని అంబేద్కర్ ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ ఏ కండిషన్స్ తీసుకోవాలని చెప్పిండు పాపులేషన్ను జాగ్రఫికల్ ఏరియాను ఫినాన్షియల్ స్టెబిలిటీని తీసుకోవాలని చెప్పిండు ఇది అంబేద్కర్ అన్నటువంటిది ఇది జయశంకర్ సార్ అన్నది ఇది జయశంకర్ సార్ అన్నటువంటి పరిస్థితి ఈ పాయింట్స్ను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మరి అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వెల్వ్ హూ ప్రిసైడ్ ఓవర్ ది ఆల్ పార్టీ మీటింగ్ ఎవరి నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది అంటున్నాడు ఆప్షన్ ఏ షిండే ఫినాన్స్ మినిస్టర్ ఆప్షన్ బి చిదంబరం హోమ్ మినిస్టర్ ఆప్షన్ సి షిండే హోమ్ మినిస్టర్ ఆప్షన్ డి మన్మోహన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు ఏదైతే ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల పన్నెండు సంవత్సరంలో అఖిలపక్ష సమావేశాన్ని ఎవరి అధ్యక్షతన నిర్వహించాలంటున్నాడు ఆన్సర్ ఏంటండి చాలామంది షిండే అని ఫైనాన్స్ మినిస్టర్ ఆప్షన్ పెట్టుంటారు రాంగ్ అండి లేదంటే హోమ్ మినిస్టర్ చిదంబరం పెట్టుంటారు రాంగ్ ఎవరు ఆధ్వర్యంలో జరిగింది సార్ షిండే హోమ్ మంత్రి ఆధ్వర్యంలో జరిగింది సార్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఈ పాయింట్స్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అంటిల్ దెన్ బాయ్ బాయ్